హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆనందరాజ్. మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అప్డేటు ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ హైదరాబాద్ సిటీ పోలీస్. ఇది నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు ఉచిత కోచింగ్ అని నేను మార్నింగ్ పెట్టినటువంటి వీడియో ఉంది కదా ఫ్రెండ్స్, సో దానికి ఎలా అప్లై చేసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినటువంటి లింక్ను అయితే మీరు ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మిమ్మల్ని ఈ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ 3 డాట్స్లో ఇక్కడ మీరు డెస్క్టాప్ సైట్ అని సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. ఇక దాని తర్వాత ఫస్ట్ ఇక్కడ నేమ్, ఇక్కడ నేమ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అంటే మీ సర్టిఫికేట్ వైజ్గా ఏ నేమ్ అయితే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఇవ్వండి, అండ్ ప్రజెంట్ అడ్రస్ అయితే మీరు ఎక్కడ ఉంటున్నారో అది ఒకటి, పర్మనెంట్ అడ్రస్ కూడా సపరేట్ కింద ఉంటుంది అది ఒకటి ఇవ్వండి. ఇక తర్వాత అడ్రస్ అన్నీ కరెక్ట్గా ప్రాపర్గా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే మీకు ఇంటర్మీడియటా, గ్రాడ్యుయేషనా, పోస్ట్ గ్రాడ్యుయేషనా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీడియం వచ్చేసి మీరు తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఉర్దూ మీడియమా ఏదో సెలెక్ట్ చేసుకోండి. ఇక తర్వాత వచ్చేసి జోన్, అంటే ఇప్పుడు మీది నార్త్ జోనా, ఈస్ట్ జోనా, వెస్ట్ జోనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ జోన్. ఈస్ట్ జోన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, అంబర్పేట, మలక్పేట, నల్లకుంట ఇవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇవి అంటే మీరు ఏ జోన్ కిందకు వస్తారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాచ్ టైమింగ్స్ అంటే మీకు ఏ సిచ్యువేషన్ అంటే ఏ టైమింగ్లో మీకు ఆ బ్యాచ్ అనేది రావాలి అనేటువంటిది, ఓకేనా. తర్వాత మార్నింగ్ అయితే 8 నుంచి 2 PM ఉంటుంది, అలాగే ఇక ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి 2 గంటల నుంచి 8 గంటల వరకు రాత్రి, అలాగే రెగ్యులర్ బ్యాచ్ అయితే 9 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుంది. ఇక ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయండి, అలాగే ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ అంటే ఇంకొకటి మీ దగ్గర ఏదైనా వేరే నెంబర్ ఉంటే కూడా దాన్ని చేయండి. ఇక తర్వాత ఈమెయిల్ అడ్రస్, ఇంకా ఇప్పుడు ఈమెయిల్ అడ్రస్ ప్రతి ఒక్కరికి ఉంది కదా ఫ్రెండ్స్, మీరు ప్రాపర్గా యూజ్ చేసేటువంటి ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి, అలాగే ఆధార్ నంబర్ కూడా అడుగుతున్నారు. అండ్ ఇక్కడ ఒకటి చూడండి, నోట్ ఫ్రమ్ సబ్మిషన్ కాపీ సెండ్ టు అబౌ ఈమెయిల్స్, అంటే మీరు సబ్మిట్ చేసినటువంటిది వాళ్ళు మనకు మెయిల్ చేస్తారంట, ఓకేనా. ఇవన్నీ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత అండ్ అన్నీ ప్రాపర్గా ఎంటర్ చేసిన తర్వాత రివ్యూ ఆన్సర్స్ అని అయితే మనం ఒకసారి చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నేమ్ క్రియేట్ చేసి చేయొచ్చు, బట్ వీడియో లెంత్ అవుతుంది, అది కాదు నా ఉద్దేశం, మీకు ఒక ఇన్ఫర్మేషన్ చేయాలనేటువంటి ఉద్దేశం, ఓకేనా. ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఉన్నటువంటి వీడియో. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని మీరు ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు క్లియర్గా క్లారిఫై చేస్తాను, మేబీ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఇక తర్వాత మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్,